జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మాట్లాడడం జరిగిందా? మీరు మాట్లాడడం జరిగింది, ఎందుకంటే సిస్టర్ కదా మరి. ఎట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఆ రాష్ట్రంతో మనకి ఏంటమ్మా? అన్నగా అన్నగా తీవ్ర పరుష పదాలతో మాట్లాడుతున్నారు. ప్రతి దగ్గర టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఎక్కడైనా ఎమ్మెల్యేలను కావచ్చు, లోకల్ వాళ్ళను, ఎమ్మెల్యేల గురించి పరుష పదజాలం ఏం వాడటం లేదు. ప్రజలు చెప్పి మాట్లాడిస్తున్నారు, ఆమె అవి మాట్లాడకపోతే కింద నుంచి వాళ్ళు ఎత్తిపిస్తున్నారు. అమ్మా ఇది మాట్లాడమని చెప్తున్నారు కింద నుంచి మీటింగ్లలో. మీరు వింటలేదా? మీడియా మీరు చూడట్లేదా? అమ్మా మీరు మా ఎమ్మెల్యే ఇట్లా చేస్తున్నాడు, ఇట్లా చేస్తున్నాడు అమ్మా, మీరు మాట్లాడండి అమ్మా, చెప్పండి అమ్మా అని కింద నుంచి చూపిస్తున్నారు. ఆమెకు మాట్లాడుతున్నారు, ఆమెకు చెప్పమంటున్నారు. వాళ్ళు చెప్పింది మాట్లాడుతూ ఉంది, వాళ్ళు చేసిన తప్పులు ఎత్తి చూపిస్తా ఉంది అంతే. ఆమె ఎత్తి చూపించకపోయినా ప్రజలు కింద నుంచి చెప్తున్నారు మాట్లాడమని చెప్పి. అంటే పరుష పదజాలం అంటే ఏం మాట్లాడింది, ఏం తిట్టింది? నాకు రాజకీయ కాంక్ష కానీ డబ్బు కాంక్ష కానీ వాస్తవాలను ప్రజలతో పంచుకుని ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రజలకు సహాయం చేసే విషయంలో అడుగులు ముందుకు వేయమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాం. ఇకనైనా ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుందేమో అని చెప్పి పైన దేవుణ్ణి కూడా ప్రార్థిస్తూ ఉన్నా. ప్రతి అడుగులోనూ ఈ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంది. ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు ఆ విషయంలో స్పందించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు స్పందించాల్సిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం స్పందించకపోగా ఆ ఇష్యూని ఎలా డైవర్ట్ చేయాలి అని చెప్పి అడుగులు ముందుకు వేస్తారు. ఢిల్లీలో ఈ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్న అన్యాయాల మీద ఢిల్లీలో మా ప్రభుత్వం ప్రొటెస్ట్ కార్యక్రమాలు చేస్తే డైవర్షన్ చేసేందుకు ఒక హెలికాప్టర్ ఇచ్చి ఆ డీజీపీని ఆ హెలికాప్టర్లో పెట్టి రెవెన్యూ సెక్రటరీని ఆ హెలికాప్టర్లో పెట్టి మదనపల్లికి పంపించి అక్కడ ఫైళ్ళు కాలిపోయినాయని చెప్పి హెలికాప్టర్తో పంపిస్తారు. ఇక్కడ 14 మంది చనిపోతే ఇక్కడ ఈ గ్రామంలోనూ ఈ మండలంలోనూ హెలికాప్టర్లు కాదు కదా, కనీసం మంత్రులు. డైవర్షన్ పాలిటిక్స్లో 100 రోజుల పాలన మీద చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీసే పరిస్థితి ప్రజలు అడుగుతారు అని 100 రోజులు అయిపోయింది. చంద్రబాబు ఎన్నికలప్పుడు మాకు సూపర్ 6లు అన్నావు, సూపర్ 7లు అన్నావు. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఎవరు కనపడినా చాలు, ఆ ఇంట్లో చిన్నపిల్లలు కనపడితే నీకు పదవి వేలు. ఆ ఇంట్లో ఆ చిన్నపిల్లల తల్లులు కనపడితే నీకు పచ్చడి వేలు. ఆ ఇంట్లో ఆ చిన్నపిల్లల తల్లుల పెద్దమ్మలు కనపడితే నీకు 48. ఆ ఇంట్లో 18-20 సంవత్సరాల వయసులో ఉన్న అటువంటి చిన్నపిల్లలు కనపడితే ఆ ఇంట్లో ఎవరైనా కండుగా వేసుకుని రైతు బయటకు వస్తే నీకు 20. మరి ఎన్నికలప్పుడు ఇవన్నీ చెప్పి ఇవన్నీ మోసం చేస్తూ ఉన్నాడు కదా అని చెప్పి 100 రోజులు ఆయన పాలన మీద చంద్రబాబు నాయుడు గట్టిగా ప్రజలు నిలదీస్తారేమో అని చెప్పి 100 రోజుల పాలన మీద టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏమంటాడు? తిరుపతి లడ్డు అంటాడు. ఇదే కదా మంచి సందర్భం. టాపిక్ను డైవర్ట్ చేయడంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడాల్సిన ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు గారు తప్పించుకునే కార్యక్రమం చేస్తాడు. తప్పించుకునే కార్యక్రమం చేస్తూ ప్రతి టాపిక్లోనూ డైవర్షన్ డైవర్షన్ డైవర్షన్. ఈరోజు కూడా ఆశ్చర్యం కలిగించే విషయాలు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా
అఖచల్య మన జీవితాలు చల్లా చెదరవుతా ఉన్నాయి, చిన్నపిల్లల జీవితాలు చల్లా చెదరవుతా ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ కుదేలైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు ప్రభుత్వం మాదే కదా అని విచ్చల విడిగా అఖచల్లమ్మల మీద దాడులు చేస్తూ ఉన్నారు, చిన్నపిల్లల మీద దాడులు చేస్తూ ఉన్నారు. మరోవైపు చూస్తే జగన్ అనే వ్యక్తి ఈ టాపిక్ ను బయటకు తీసుకొస్తా ఉన్నాడు, జగన్ అనే వ్యక్తి గుంటూరుకు పోతా ఉన్నాడు, జగన్ అనే వ్యక్తి ఈ టాపిక్ ను బయటకు తీసుకొస్తా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చేసిన అన్యాయాలు బయటకు తీసుకొస్తా ఉన్నాడు, జగన్ గుంటూరుకు బయలుదేరుతా ఉన్నాడు, జగన్ మధ్యవేదకు బయలుదేరుతా ఉన్నాడు, జగన్ గుర్ల గ్రామానికి కూడా వస్తా ఉన్నాడు. ఇప్పుడు గుర్ల గ్రామంలో కూడా 14 మంది చనిపోయిన పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితులు కాదు, రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య జగన్ గుర్లకు వస్తా ఉన్నాడు అనేసరికి మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేసి ఏమంటారు, ఈసారి మా చెల్లెలు ఫోటో పెడతారు, మా అమ్మ ఫోటో పెడతారు, నా ఫోటో పెడతారు, అయ్యా చంద్రబాబు, అయ్యా రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి, అయ్యా ఈనాడు, రామోజీరావు, అయ్యా TV5, మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా, అయ్యా మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలే లేవా అని అడుగుతా ఉన్నా, అయ్యా ఇవన్నీ ఘర్ ఘర్కి హానీలు, ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉన్న విషయాలే, వీటిని నీ స్వార్థం కోసం వీటిని పెద్దవి చేసి చూపించడం, వీటిలో నిజాలు లేకపోయినా నిజాలను ఇంకారంత ఎక్కువగా వక్రీకరించి చూపించడం, ఇవన్నీ మానుకొని ప్రజల మీద ధ్యాస పెట్టండి అయ్యా, ప్రజలకు జరుగుతూ ఉన్న అన్యాయాల